हे वीर बंधु दाई है कौन ये विपद का हम दोषी किसको कहे तुम्हारे वध का यह गहन प्रश्न कैसे रहस्य समझाए दस बीस वधिक हो तो हम नाम गिनाए पर कदम कदम पर यहां खड़ा पातक है हर तरफ लगाए घात कड़ा घातक है जो देवता सदृश दिखता है लेकिन कमरे में गलत हुक्म लिखता है जिस पापी को गुण नहीं गोत्र प्यारा है समझो उसने ही हमें यहां मारा है అంటే దీని అర్థం ఏంటంటే విగత జీవులై పడి ఉన్న సైనికుల్ని అక్కడ అడుగుతూ ఉన్నాడు వీర బాంధవుడా నీ చావుకి నీ మృతికి కారకులు ఎవరు చాలా కష్టమైన క్లిష్టమైన ప్రశ్న వేసావు ఎలా చెప్పిన సమాధానం విగత జీవుడైన ఆ సైనికుడు ఆత్మ చెప్తుంది కష్టమైన క్లిష్టమైన ప్రశ్న వేసే దీనికి సమాధానం ఎలా చెప్పను పది పదో ఇరవై అయితే చెప్పగలిగేవాడిని మమ్మల్ని చంపిన వాళ్ళు పదో ఇరవై మంది అయితే ఈ వధ మమ్మల్ని వధించిన వాళ్ళు పది మంది ఇరవై మంది చెప్పేవాళ్ళమే కానీ అడుగడుగున ఒకడు నలుదిక్కుల అడుగడుగున ఒక ఘాతకుడు నలుదిక్కుల నైవంచికులు పుట్టడానికి నైవంచికులు వీళ్ళు చక్కటి దేవతా వాక్కులు మాట్లాడతారు చల్లటి మాటలు మాట్లాడతారు సుందరంగా ఉంటారు దేవతల్లాగా కానీ రూమ్లోకి వెళ్ళి ప్రజల్ని హాని చేసే సంతకాలు పెడతారు అలాంటి పాలసీలు చేస్తారు ఈ నయవంచుకులకి ఈ ఘాతకులకి కావాల్సింది గుణం కాదు ప్రతిభ కాదు మన గోత్రం వాడా మన కులం వాడా అన్నది వాళ్ళు చంపింది మమ్మల్ని శత్రుదేశం చంపకంటే ముందు ముందు మనవాళ్ళే ముందు మనల్ని చంపేశారు ఎందుకని అడిగే మాట అంటే ఆ కవితి నుంచి ఎందుకు వచ్చింది ఈ మాటలు అంటే ఆ రోజున అప్పుడున్న ప్రభుత్వంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు యుద్ధాన్ని వ్యూహాన్ని అర్థం చేసుకోలేని వ్యక్తులు ఆ చాలా ఉన్నతమైన స్థానాల్లో పెట్టడం వల్ల అంతకుముందు చెప్పారంట చైనా దురాక్రమణ జరగబోతుంది మీరు ఉంటానంటే అది ఊహించలేని వ్యక్తులు దాన్ని హ్యాండిల్ చేయలేని వ్యక్తులు కేవలం కులం గోత్రం మావాడని పెట్టుకుంటే ఆ వచ్చిన తప్పు వల్ల జరిగింది అనేది చెప్తా ఉన్నారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.